వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్ష ఫలితాలపై నీలిండీనీడు కమ్ముకున్నాయి. విద్యార్థులు పరీక్షలు రాసి మూడు నెలలు అవుతున్నా ఇప్పటికీ పరీక్ష ఫలితాలు విడుదల కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పైగా ఈ నెల 25 నుంచి డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికీ 1, 3 సెమిస్టర్ రిజల్ట్స్ రాలేదు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష ఫలితాలు విడుదల చేయడంలోనూ అధికారులు ఇంత జాప్యం వహించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎస్వీయూ పరిధిలో 150 వరకు ప్రైవేట్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో 1.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మొదటి ద్వితీయ సంవత్సరంలో 1 లక్ష మందికి పైగా విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలు రాశారు. ఈ నెల 12న ప్రాక్టికల్స్ జరగనున్నాయి. 25 నుంచి మరో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు గత సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తప్పంతా విద్యార్థులదేనని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు యూనివర్సిటీ అధికారులు. హాల్ టికెట్ల నెంబర్లు వేయడంలో పొరపాట్ల వల్లే ఫలితాల విడుదల లేట్ అయిందని చావుకబురు చల్లగా చెప్తున్నారు. అయితే సెకండ్ ఇయర్ చదివే విద్యార్థుల ఫలితాలు కూడా ఇప్పటివరకు విడుదల కాకపోవడంపై అలాంటి సమాధానమే చెప్తున్నారు. మరో వారం రోజు రిజల్ట్స్ రిలీజ్ చేస్తామంటున్నారు. అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఫైర్ అవుతున్నారు. కింద మనకి 150 కాలేజీలు ఉన్నాయండి, డిగ్రీ కాలేజీలు చిత్తూరు జిల్లాలో. దాంట్లో మనకి ఫస్ట్ సెమిస్టర్ రాసిన స్టూడెంట్స్ 25,000 ఉంటారు. థర్డ్ సెమిస్టర్ రాసిన స్టూడెంట్స్ కూడా అంతే 25,000 ఉంటారు. టోటల్గా ఒక 50,000 స్టూడెంట్స్ రాసినారు. ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్స్ ఆల్రెడీ రిలీజ్ చేసేసాము. తర్వాత దానికి ప్రాసెస్, రీవాల్యుయేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సెమిస్టర్ లేట్ అంటే ఒకటే అండి, ప్రతి సంవత్సరం ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో కానీ ఇట్లా పిల్లలు కొంతమంది తప్పులు అనేది నంబర్ కానీ ఫీడింగ్ బబ్లింగ్లో కానీ తర్వాత ఆప్షన్ చేసుకునేటప్పుడు ఒక సబ్జెక్ట్కి ఒక సబ్జెక్ట్ చేసుకోవడంలో కానీ వాళ్ళకి రిజల్ట్స్ హోల్డ్ అవుతాయి. అవన్నీ కూడా వెరిఫై చేసేదానికి మా ఎవాల్యుయేషన్ సెక్షన్లో రోజు 8 నుంచి సాయంకాలం 7 వరకు వర్క్ చేసి దాని తప్పులన్నీ దిద్దుబాటు చేసి కరెక్ట్ రిజల్ట్స్ స్టూడెంట్స్కి ఇచ్చేదానికి ఒక 2 రోజులు అటు ఇటు అవుతుంటుంది. దానికి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సహకరించి మాకు తోడ్పాటు ఇవ్వాలని కోరుకుంటూ తొందరగా రిజల్ట్ వేసేదానికి మేము సాయశక్తులు ప్రయత్నిస్తాం.